నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను మౌనిక. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఈరోజు చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పూజ్యులు మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన చిత్తూరు నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ గురజాల జగన్మోహన్, జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్, చిత్తూరు నగర మేయర్ ఆముద, జిల్లా పార్టీ కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్ తదితరులు మాట్లాడుతూ, భారత జాతి కోసం మహాత్మాగాంధీ ఆంగ్లేయులతో పోరాడి మనకు స్వాతంత్ర్యం తెచ్చిన మహాత్మాగాంధీ సేవలను త్యాగాలను స్మరించుకున్నారు. చిత్తూరు నియోజకవర్గం చిత్తూరు జిల్లా పార్టీ ఆఫీస్ నందు మహాత్మా గాంధీ గారికి నివాళులర్పించడం జరిగింది. ఏదైతే ఆనాడు స్వాతంత్రం కోసం పోరాడిన గాంధీజీ ఎంత గొప్పవాడో, చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా గాంధీ గారి స్ఫూర్తితో అనేక సందర్భాల్లో వారిని అవమానించిన పట్టుబిడని విక్రమార్కులెక్కగా ఈ ఆంధ్ర రాష్ట్రానికి 2024 ఎన్నికల్లో ఘన విజయం సాధించడం జరిగింది. అలాగే పోరాడితే పోయేది ప్రాణాలే కదా అని ప్రాణాలు సైతం లెక్క చేయని విధంగా నారా లోకేష్ గారు పాదయాత్ర చేపట్టి ప్రజలందరి కష్టాలని స్వయంగా తెలుసుకొని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తక్షణం ఏదైతే 100 కిలోమీటర్లకి ఇచ్చిన మాట ప్రకారం డయాలిసిస్ సెంటర్ని కూడా ప్రారంభించడం జరిగింది. కావున ఇచ్చిన మాటని నిలుపుకునే విధంగా ప్రజలకు కూడా రానున్న దీపావళి నాడు గ్యాస్ సిలిండర్లు కానీ ఉచిత బస్సు ప్రయాణాన్ని కానీ మహిళలకి కానుకగా ఇవ్వడానికి మనందరి ప్రియతమ నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఆదేశించడం జరిగింది. అలాగే గాంధీ వాదయాన్ని అందరూ గుర్తుపెట్టుకొని ఎటువంటి కష్టాలు వచ్చినా డూ ఆర్ డై అంటూ స్వతంత్రం కోసం పోరాడి స్వతంత్రాన్ని తెచ్చిపెట్టి ఈరోజు భారతీయుల ప్రపంచాన్నే ఏలే విధంగా అంటే మీరు గమనించారో లేదో, ఒకనాడు ఆంగ్లేయులు పరిపాలించిన ఈ భారతదేశాన్ని ఈనాడు ఒక ఇండియన్ ఆంగ్లేయుల్ని పరిపాలిస్తున్నాడు. అంటే యూకేకి ప్రైమ్ మినిస్టర్గా ఉన్న వ్యక్తి మన భారతీయుడే. కాబట్టి మనం అందరూ కూడా గాంధీ గారి స్ఫూర్తితో ఎటువంటి విషయాలైనా కూడా పోరాట పట్టికలో ముందుకెళ్లితే సాధించేది ఏదీ లేదనే విధంగా సాధించుకోవచ్చని స్ఫూర్తిగా నిలిచిన మహనీయుడు మన